ఇక రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలతో గందరగోళం చెలరేగడంతో 10th రిజల్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. పేపర్ వాల్యుయేషన్ పూర్తయింది, కానీ రీచెకింగ్తో ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. ప్రతి విద్యార్థి గ్రేడ్ను 1-2 సార్లు పరిశీలించిన తర్వాతే 10th ఫలితాలు విడుదల చేస్తారు. ఏ విద్యార్థికైనా సబ్జెక్టుల్లో 0 మార్కులు వస్తే మళ్లీ చెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తారు. ఒక్కో పేపర్ను 5 అంచెలుగా చెక్ చేసి ఫైనల్ చేస్తున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కాస్త ఆలస్యమైనా పక్కాగా 10వ తరగతి ఫలితాలను విడుదల చేస్తామన్నారు విజయ్ కుమార్. 10th ఫలితాలు విడుదల చేశాక ఆయా స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్లో విద్యార్థుల వివరాలని అందుబాటులో ఉంచుతామన్నారు. చిల్డ్రన్ కానీ పేరెంట్స్ కానీ ఆ స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ కన్సల్ట్ చేసి పిల్లలకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి, ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఒక స్మాల్ శాతంలో ఫెయిల్యూర్ ఉన్నట్లయితే ఆ పిల్లల పరిస్థితి ఆ టీచర్లకి హెడ్ మాస్టర్ తెలుస్తుంది కాబట్టి పిల్లల్ని కౌన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలకి అడ్వైజ్ రైట్ అడ్వైజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ వెసులుబాటు ఈసారి క్రియేట్ చేస్తున్నాము. మనం రిజల్ట్స్ డిక్లేర్ చేసిన వెంటనే హెడ్ మాస్టర్ లాగిన్లో పూర్తి వివరాలు, ఆ స్కూల్కి సంబంధించిన వివరాలు, స్టూడెంట్ పేరు, స్టూడెంట్ గ్రేడ్ ఏంటి, ఈ సబ్జెక్టు రిజల్ట్ ఏంటి, పాస్ ఆఫ్ అయ్యేలా ఈ సబ్జెక్టు అనే రిజల్ట్ షీట్ అనేది హెడ్ మాస్టర్కి అవైలబుల్ చేస్తున్నాం. అది వచ్చిన తర్వాత ఎవరైనా పిల్లలు మమ్మల్ని రీచ్ కావాలనుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక ఆన్లైన్ యాప్ ఇస్తున్నాం. హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి కూడా వాళ్ళు ఏదైనా గ్రీవాన్స్ ఉంటే ఆ గ్రీవాన్స్ని అప్లోడ్ చేయొచ్చు. అర్బన్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి ఒకవేళ వాళ్ళ స్కూల్ కానీ హెడ్ మాస్టర్ కానీ రీచ్ కాలేని పక్షంలో స్టూడెంట్ కూడా నేరుగా తన గ్రీవాన్స్ని అప్లోడ్ చేసే విధంగా హాల్ టికెట్ నెంబర్ ప్లస్ తన స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఆ 2 వివరాలు ఇచ్చినట్లయితే అది తనకున్న గ్రీవెన్స్ ఏంటి, సమస్య ఏంటి అనేది కాలం వస్తుంది. దాంట్లో టైప్ చేస్తే సబ్మిట్ చేస్తే మా దగ్గరకు వస్తుంది. అదేవిధంగా గ్రీవెన్స్ అప్లోడ్ చేసిన స్టూడెంట్కి ఒక ఎక్నాలజ్మెంట్ కూడా మీరు మాకు చేరింది అనే ఎక్నాలజ్మెంట్ కూడా సిస్టమ్ ఇస్తుంది. ఆ విధంగా ఒక యాప్ రూపొందిస్తుంది. అది కరెక్టా కాదా అనేది ఒక వెరిఫికేషన్ జరుగుతుంది. ఏ క్యాండిడేట్ అయినా సరే యాబ్సెంట్ ఉన్నాడు అనేది ఉంటే యాబ్సెంట్ అయ్యేది వాస్తవమా కాదా అనేది ఉంటుంది. తర్వాత ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి మిగతా అన్ని సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఈ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చింది నిజమేనా కాదా అనే వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అట్లా లింక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్లో హై మార్క్స్ వచ్చాయి, ఫిజికల్ సైన్స్లో లో స్కోర్ వచ్చింది, అలాంటివి కూడా రీచెక్ ఉంటాయి. సో వివిధ అంశాల్లో ప్రతి విధంగా స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని క్యాంప్స్లో వాల్యుయేషన్లో జరిగిన వాటిని సాఫ్ట్వేర్ ద్వారా ఇట్లాంటి ప్రోగ్రామ్ ద్వారా తీసి ఎక్సెప్షన్స్, అవుట్లయర్స్ ఈ విధంగా ఉన్నాయి అన్నప్పుడు ఆ ఎక్సెప్షన్స్ని మళ్ళా ఫీల్డ్ వెరిఫికేషన్ 1-2 రోజులు టైం తీసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేపించి వాళ్ళు ఫీల్డ్లో వాళ్ళు వెరిఫై చేసి ధృవీకరించిన తర్వాతనే ఆ ధృవీకరణ వచ్చిన తర్వాతనే ఆ రిజల్ట్స్ పొందుపరచడం జరుగుతుంది. అది కానీ ఏ పేరెంట్ కానీ తమ రిజల్ట్స్ సక్రమంగా వస్తాయా రావా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఈ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ నిన్న మొన్నటికే పూర్తయినా ఇంకా మేము సమయం ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఈ సాఫ్ట్వేర్